సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు శివాలెత్తారు. బంతులు నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోస్తూ స్కోర్ బోర్డును గొక్క తిప్పుకొనివ్వకుండా పరుగులు పెట్టించారు. హైదరాబాద్ బౌలర్లు చివరిలో కొంత కంట్రోల్ చేసి వికెట్లు తీయడంతో పరుగుల వేగం కొంత తగ్గింది, కానీ లేదంటేనా స్కోరు 250 పరుగులో దాటి ఉండేది. టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ రాజస్థాన్ బ్యాటర్ల బాధుడు చూసి వారికి బ్యాటింగ్ ఎందుకు అప్పగించానా అని బాధపడి ఉంటాడు. ఓవైపు బట్లర్, మరోవైపు ఎస్ఎస్పి జైస్వాల్ వీరబాధుడుకు తోడు. ఆ తర్వాత కెప్టెన్ సంజు శాంసన్ అర్ధ సెంచరీతో విరుచుకుపట్టడంతో స్కోర్ పరుగులు తీసింది. అయితే సంజు అవుట్ అయిన తర్వాత స్కోర్ వేగం కొంత మందగించింది. దీనికి తోడు హైదరాబాద్ బౌలర్లు కొంత పట్టు బిగించడంతో డెత్ ఓవర్లో పరుగులు రావడం కష్టమైంది. పిమ్రన్ హెట్మైర్ చివరిలో 16 బంతుల్లో 4 సిక్సర్తో 22 పరుగులు చేయడంతో స్కోర్ 200 దాటింది. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఎస్ఎస్సి జైస్వాల్ 37 బంతుల్లో 9 ఫోర్లతో 54, జోస్ బట్లర్ 22 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతో 54, శాంసన్ 32 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 55 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ఫజల్ హాక్, ఫరూకీ, నట్రాన్, చెరూ 2 వికెట్లు తీసుకున్నారు. ఈ నెల